ఇది నా మొదటి సినిమాటిక్ షార్ట్ ఫిలిం. ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. దిగండి అమ్మా, పెట్రోల్ అయిపోయింది, ఇక్కడ పోసుకొని వస్తాను. ఇక్కడనే ఉండండి అమ్మా, వస్తాను. వీళ్ళని ఇక్కడనే దింపేశాను, ఎక్కడ పోయినరు ఆయన. రే బాబో, ఇక్కడుండకు, నీకే ప్రమాదం, చచ్చిపోతావు, వెళ్ళిపో. ఇప్పుడు ఎందుకు లే, రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే సరిపోతుందిలే.
హలో చెప్పు. సార్ ఇది సైకో కేసు ఉంది కదా సార్, హ్యాండిల్ చేయడానికి వస్తుంది సార్. సరే ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఫైల్స్ మన టేబుల్ మీదనే ఉన్నాయి సార్, మీరు వచ్చి టేకప్ చేయండి సార్ ఈ కేసు. ఓకే, నా టేబుల్ పెట్టేసి. ఓకే ఓకే సార్. సరే బాయ్ డాడీ. బాయ్. నమస్తే సార్. నమస్తే, చెప్పు. మా అన్న కూతురిని అక్కడ విడిచేసిన సార్, కనపడట్లేదు. ఏం జరిగింది? బర్త్డే పార్టీకి వెళ్ళినా అక్కడ విడిచే సార్, కనపడట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా స్టేషన్లో? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను సార్, దారిలోనే మీరు కలిశారు. సరే సరే, నేను చూసుకుంటా, నువ్వు భద్రంగా వెళ్ళు. తొందరగా చూడండి సార్ జరా. ఎప్పుడు వచ్చినావు డాడీ? ఎవడ్రా వీడు, ఎన్ని మర్డర్లు చేస్తున్నాడు, ఎవడో అంతు చిక్కటం లేదురా, వీని పని చేయాలి. బేబీ ఒకసారి రామ్మా, ఇటు వచ్చిందిరా ఐడియా. ఏమైంది డాడీ అంత ఆలోచిస్తున్నావు? నువ్వు ఏం చెప్తావు డాడీ?
చూడమ్మా, ఇటు నుంచి వెళ్ళి నువ్వు ఒక్కదానే ముందరికెళ్ళు, నేను ఎనుకెళ్ళి వస్తుంటా. ఎందుకు చంపుతున్నావు? చెప్పురా చెప్పు. మన దేశంలో కుళ్ళు, కుతంత్రం, మతం ఎలా ఉన్నాయో అలాగే అంటరాంతనం కూడా ఉంది సార్. మాది ఒక చిన్న గ్రామం సార్. అందులో మేము అంటరాని వాళ్ళుగా బతికేవాళ్ళం. మేము అంటరాని వాళ్ళమని ప్రతి ఒక్కరు మమ్మల్ని చులకనగా చూసేవాళ్ళం. కానీ మా నాన్న నాకు అలవాటు లేకుండా పెంచాడు. అలాంటి నాన్న ఒకరోజు చనిపోయారు సార్. మా నాన్న చనిపోయాడని ప్రతి ఇంటికి వెళ్ళి బుందబెట్టడానికి సహాయం అడిగాను సార్. ప్రతి ఇంటికి వెళ్ళాను సార్. కానీ ఎవ్వరూ నాకు సహాయపడలేదు. ప్రతి ఒక్కరూ చేయం మీరు అంటరాని వాళ్ళమని ఒక మాట అనేసేవారు. ఇంకా నేనే అనుకున్నా, మా నాన్నని పెడితే నేనే బుంద పెట్టాలని నేనే నిర్ణయించుకున్నా. సార్, ఆ రోజు ఏ ఒక్క నా కొడుకు నాకు అన్నం పెట్టలే సార్. సార్, మనుషులు బతికితే మూడు రకాలుగా బతకాలి. ఒకటి కష్టపడన్నా బతకాలి, లేదా దొంగతనం చేసన్నా బతకాలి, లేదా సంపి బతకాలి. నాకు మూడోదే కరెక్ట్ అనిపించింది, సంపి బతుకుతా. నాగరిస్తా అయ్యా నాకు వేయాల బాగా.
ఈమెను ఎలాగైతే చంపానో ఈ ముసల్దాన్ని కూడా అలాగే చంపి పొందబెట్టాను సార్. ఈమెతో ఉన్న నగలన్నీ అమ్ముకొని బతికాను సార్. అప్పుడు మొదలైంది సార్ నా వేట. ఇలా చంపుకుంటూ పోతే సమాజంలో ఎవరూ బతకలేరురా. నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తా, మనిషిలా మారు, మంచిగా బతుకు.